హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శైలజ నేను ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీని అయితే చేసి చూపించిపోతున్నాయండి చికెన్ కర్రీ అందరూ చేస్తుంటారు అయితే నేను ఇలా చేస్తాను అని చెప్పి మీకు చూపిద్దామని నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఇది చాలా ఈజీగా ఎవ్వరైనా సరే వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే ఈ కూరనైతే చేసేసుకోవచ్చండి ఈ కూర టేస్ట్ అయితే కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుందండి అసలు మీరు ఒకసారి చూసి తప్పకుండా ట్రై చేయండి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మై ఓల్డ్ తెలుగు అయితే ముందుగా నేను ఒక సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉందండి చికెన్ అయితే దీన్ని శుభ్రంగా రెండుసార్లు కడుక్కొని కొంచెం ఉప్పు వేసి వాటర్ వేసి నానబెట్టుకున్నాను దీన్ని ఇలాగా చక్కగా పిండుకుని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుంటున్నా అలాగే ఒక నాలుగు ఉల్లిపాయలని నాలుగు పచ్చిమిరపకాయలని తీసుకుని పొక్కలు తీసుకుని పెట్టుకున్న చికెన్ ఏమో స్ట్రైనర్లో వేసుకున్నా అంటే కొంచెం వాటర్ ఏమన్నా ఎక్సెస్ వాటర్ ఉండిపోతాయేమో అని స్ట్రైనర్లో వేసానండి ఇప్పుడు ముక్కలుగా చిన్న ముక్కలుగా ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరప ముక్కల్ని కట్ చేసుకున్నాక ఇలాగ స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుని అందులో ఒక నాలుగు గంటల వరకు నూనె పోస్తున్నా మనకి నాన్ వెజ్ కూరలకి ఎప్పుడైనా సరే కొంచెం ఆయిల్ ఉంటేనే కూర అనేది బాగుంటుందన్నమాట అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ప ఉల్లిపాయలని పచ్చిమిరపకాయలని కొంచెం నూనె వేడయ్యాక వేసేసుకుని కొంచెం కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో కొంచెం పసుపు వేస్తున్న వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇలా మంచిగా దగ్గరగా అయ్యే వరకు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలన్నమాట ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు మనం వడపోసి అదే చికెన్ని కడుక్కుని పెట్టుకున్నాం కదా దాన్ని ఇందులోకి వేసేసుకుని బాగా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు కలుపుకోండి కలుపుకున్నాక ఒక నిమిషం పాటు మూత పెట్టండి మూత పెట్టి తీస్తే ఇలా కొంచెం మగ్గినట్టు అవుతుంది అప్పుడు మీరు అల్లం ఉల్లిపాయ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను మళ్ళీ కలిపేసుకుని ఒకసారి మళ్ళీ మూత పెట్టేసేయండి బాగా నీరైతే ఊరుతుంది ఈ చికెన్లో ఇన్ని ఈ వాటర్ అంతా కూడా చికెన్లో ఇంకిపోయే వరకు మనం ఇలాగే వదిలేస్తే అది ఇంకిపోతుందనమాట వాటర్ ఇంకిపోయినాక ఇలా చికెన్ ముక్క కూడా సగం బాయిల్ అయిపోతుందనమాట ఇప్పుడు మనం కారం ఉప్పుని యాడ్ చేసుకోవాలి మీకు రుచికి తగ్గట్టుగా వేసుకోండి బాగా కలిపేయండి ముక్కలంటికి పట్టేలాగా వీటిని అయితే కలుపుకోండి ఇది చాలా సింపుల్ రెసిపీ అండి చాలా బాగుంటుంది కూడా కూర చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది అనమాట ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలా కలుపుకున్నాక ఒక గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకుని మూత పెట్టుకుని ఒక పది నిమిషాల తర్వాత మూత తీస్తే ఇలా ఉంటుందండి ఇప్పుడు మనం చికెన్ మసాలాని వేస్తున్నాను ఇది ఇంట్లోనే తయారు చేసిన చికెన్ మసాలా అనమాట మీకు ఈ చికెన్ మసాలా రెసిపీ కావాలంటే చికెన్ ఫ్రై రెసిపీ దాంట్లో మసాలా ఎలా రెడీ చేసుకోవాలో కూడా నేను వీడియో చేసి పెట్టానండి ఒకసారి అది కూడా ఒకసారి చెక్ చేయండి ఇలా కలుపుకుంటూ దగ్గరగా ఉడికించుకుని ఉప్పు కారం సరిపోయినాయో లేదో చూసుకోండి కొంచెం మసాలా పడితే వేసుకోవచ్చు ఇప్పుడైనా సరే ఉప్పు పడితే నాకు ఉప్పు తక్కువైంది ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు మసాలా కొంచెం ఏమైనా తక్కువైనా సరే ఇప్పుడు వేసేసుకోవచ్చు కొంచెం కొత్తిమీరను వేసి బాగా దగ్గరగా చేసేసుకోండి మీరు ఇలాగ కొంచెం గ్రేవీ కావాలనుకుంటే ఇలా ఉంచుకోవచ్చు ఇంకా దగ్గరగా చేసుకోవాలంటే కూడా చేసుకోండి నేనైతే ఈ విధంగా ఉంచుకుని గిన్నెలోకి తీసేసుకుంటున్నాను కొంచెం కలుపుకుంటానికి వీలుగా అంతేనండి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ని ఆల్ అని పెట్టుకోండి ఈ చికెన్ కూరని ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మన మీ మన ఛానల్లో ఇంకా చాలా రెసిపీస్ అయితే ఉన్నాయండి ఒకసారి అవి కూడా చెక్ చేయండి ఫర్ మోర్ రెసిపీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ నేను మీ శైలజ థ్యాంక్స్ ఫర్ వాచింగ్